చేయొచ్చు, రాత్రి లేదు పగలేదు బిజినెస్. ఏంటి ఉత్తరం వచ్చింది? పోస్ట్మెన్కి ఎవరు చెప్పారు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నట్టు మీ కొంపలో? మమ్మీ ఇచ్చింది అడ్రస్. ఎంత అనుకూల శత్రువులు మీరు. బాబుగారు ఇందులో ఏమి రాసిందంటే మీ అయ్యా పోయాడంట. అవును, దుబాయ్ వెళ్తాడు, వెళ్ళాడు. కాదండి, మీ నాన్నగారు అదే ప్లేట్ లో వెళ్తా అన్నాడు. ప్లేట్ లో కాదు, నీ పిండగుడు కాదు. మీరు ఇలా వచ్చారా? మీ నాన్నగారు అలా చనిపోయారంట. మరి ఇంటికి వెళ్ళి అడవండి. వార్త తెలిసింది ఇక్కడ కాబట్టి. ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు అండి. ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు, అయితే బుద్ధి లేని వచ్చే ఇల్లు. ఇది తెలుసుకున్నావు కదా, ఇన్నాళ్ళకి ఇక్కడ ఆడకూడదు. ఇక్కడ ఆడకూడదు, నా డబ్బులు ఇక్కడ ఆడవాలి, నేను ఇంటికి వెళ్ళి ఆడవాలి. నన్ను ఎప్పుడు ఆడనిచ్చారు ఇక్కడ మీరు? ఏం ఉండకూడదు, ఇంతలో మా ఇంటికి రాడండి. ఈ రోజు భవానీ శంకరం ఏదో ఒక విధంగా వస్తాడు. కుక్కను కొట్టిన కొట్టి బజార్ని పెట్టి ఇడుస్తాం దొంగ ఉండకూడదు. ఎన్నిసార్లు రా మా ఇంటికి రావద్దంటున్నాను. నీకు చిక్కు చెరువు చీవు నిద్ర ఏమి లేదు, దొంగ ఉండకూడదు. అమ్మాయి లేకపోతే బ్రతకలేను నేను. అమ్మాయి లేకపోతే బ్రతకలేను. అమ్మాయా? ఏ అమ్మాయి? ఈ అమ్మాయి చెడ్డపేట అమ్మాయా? దొంగ ఉండకూడక వ్యాసాలు. అమ్మాయి లేకపోతే బ్రతకలేవా? ఒరే ఎందుకురా, నీకు పెళ్ళయింది, భార్య ఉంది, దాని ఇంటికాడ ఉసూరు వినిపిస్తావారా? నీ సొమ్మంతా మాకు పెడుతున్నామని అది ఇంటికాడ ఎక్కెక్కుబడేస్తుంది. దేశంలో ఎక్కడ చలామణి కాని వాళ్ళు మీ భార్యలేమకి గతి? ఎక్కడికి తిరిగి వచ్చినా ఎన్ని పాట్లు పడ్డా ఇంటికి రాణిస్తుంది, ఇంత పిండకుడు పడేస్తుంది. ఒరే ఏనాడైనా నీ భార్యకు మూడు మలిపూలు తీసుకెళ్ళావా? దాని ప్రేమతో కౌలులోకి తీసుకున్నావు. దాని దగ్గర లేనిదేమిటి, మా దగ్గర ఉన్నదేమిటి? ఇంటిలో తమలపాకులు లాంటి భార్యలను పెట్టుకుని ఈదులో తామరాకుల కోసం మా కోసం ఎదుగుతుంది. నీ భార్య కాళ్ళ మీద పడి వెళ్ళి నీ భార్య అంతే. Thank you.